చిత్తూరు జిల్లా మదనపల్లె టమాటా మార్కెట్లో టమాటో ధరలు చుక్కలు నంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మేలిమి రకం 30 కిలోల టమాటా బాక్స్ ధర 3000 రూపాయలు పలుకుతుంది. మేలిమి రకం టమాటా కిలో 100 రూపాయలు చేరడం ఇదే మొదటిసారని వ్యాపారులు రైతులు పేర్కొన్నారు. అధిక వర్షాల కారణంగా దిగుబడి తగ్గిపోవడంతో అమాంతంగా ధరలు పెరిగిపోయాయని మార్కెట్ కార్యదర్శి అక్బర్ బాషా పేర్కొన్నారు. దేశంలోనే పేరుగాంచిన మదనపల్లె టమాటో మార్కెట్లో కిలో టమాటా ధర విపరీతంగా పెరిగింది. 2015లో కిలో టమాటా ధర 98 రూపాయలు పలకగా నేడు అది 100కు చేరినట్లు మార్కెట్ డేటా ప్రకారం తెలుస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో సోమవారం మంగళవారం టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. అధిక వర్షాల కారణంగా దిగుబడి తగ్గిపోయింది. దీంతో మార్కెట్లోకి టమాటాలు రావడం లేదు. వివిధ రాష్ట్రాలలో అకాల వర్షాల వల్ల కూరగాయల సాగు దెబ్బతింది. దీంతో టమాటాకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడులలో టమాటా ఉత్పత్తి జరుగుతోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో వర్షాల కారణంగా చాలా వరకు పంట నష్టం జరిగింది. ప్రతిరోజు మార్కెట్ కు సుమారు 300 మెట్రిక్ టన్నులు టమాటో వచ్చేదని, మంగళవారం 148 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చాయని, సోమవారం 255 మెట్రిక్ టన్నులు, ఆదివారం 419 మెట్రిక్ టన్నులు రాగా రోజు రోజుకు దిగుబడి తగ్గిపోతుందని, దీంతో ధరల పెరుగుదల ఉందని, ఈ ధరల ప్రభావం మరో 15 రోజుల వరకు ఉంటుందని అంచనా వేసినట్లు మదనపల్లి టమాటా మార్కెట్ కార్యదర్శి షేక్ అక్బర్ బాషా వెల్లడించారు. మార్కెట్ ట్రేడ్ చుట్టుపక్కల ఎక్కడ కూడా దిగుబడి టొమాటోలు లేనందువల్ల వ్యాపారస్తులు ఎక్కువ మంది ఈ పోటీతో రేట్లు ఎక్కువ పెంచుతూ ఉన్నాం. రేటు కేజీ 100 రూపాయలు పోవడం ఇదే మొదటిది. గత 2015లో 98 రూపాయలు మాత్రమే రేటు పలికింది, కానీ ఇంత రేటు పెరగడం అనేది ఈ సంవత్సరం ఈరోజు 100 రూపాయలు పోతా ఉంది. కాబట్టి ఈ రేటు ఇంకా 10 రోజులు ఉండొచ్చు అని ఆశిస్తున్నాము. ఇదే రేటు ఇంకా 100 రూపాయల లెక్కన 10 రోజులు పోవచ్చు అని ఆశిస్తున్నాం.